నమస్కారం. ఎన్సేన్ వార్తల్లోనికి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు. కేటీఆర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఆర్టీసీ అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ ఆర్టీసీ కార్మికుల ఆందోళన. రిలే నిరాహార దీక్షలు చేపట్టి నిరసన. మండలాల వారీగా కొనసాగుతున్న పెరిగిన ఫించన్ పంపిణీ ప్రక్రియ. సంతోషంలో లబ్ధిదారులు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో టీఆర్ఎస్ మైనారిటీ నాయకులు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి నాయకులకు తినిపించారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ప్రజలకు వడ్డించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి, మైనార్టీ నాయకులు సుమీర్ అహ్మద్, ఉస్మాన్ హజ్రామీలు మాట్లాడుతూ యువ దళపతి కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతుందని, రానున్న కాలంలో కేటీఆర్ మంచి మంచి పదవులు పొందాలని, ఆయురారోగ్యాలతో వందేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నీ ఆలోచనలో ఉన్నది అద్భుత ఫలితం, నీ ఆచరణే స్ఫూర్తిగా నడిచే యువతరం. నాడు నేడు ఎప్పుడైనా నీ వెంటే ఉంటాం, ఎక్కడైనా విశ్వనగరమే ధ్యేయంగా. అడుగేసిన నేతవు నీవేగా, బంగారు భవితకు కర్తవు నీవే తారక రామన్నా. తండ్రి ఆశయాలను నెరవేర్చే తనయుడు నీవన్నా. కేసీఆర్ గారి కళలను, కేసీఆర్ గారి ఆలోచనలను మరి అమల్లోకి తీసుకురావడానికి నిరంతరం శ్రమిస్తున్నటువంటి మా తారక రాముడు, తెలంగాణ తారక రాముడు మా రామన్న గారికి 43వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఆయన యొక్క జన్మదినాన్ని ఈరోజు మా మైనార్టీ సోదరులంతా మరి ఉస్మాన్ భాయ్ సుమీర్ గారి ఆధ్వర్యంలో, ఇక్కడ స్థానిక కౌన్సిలర్ రంగన్న వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు చాలా బ్రహ్మాండంగా రామన్న గారి జన్మదిన వేడుకలను మేము ఇక్కడ హాస్పిటల్లోని పేషెంట్ల మధ్యన జరుపుకోవడం జరిగింది. నిజంగా కూడా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మరి తండ్రికి తగ్గ తనయుడిగా మరి తెలంగాణ ఉద్యమ నుంచి ఈనాటి వరకు, గతంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో, నేడు బంగారు తెలంగాణ కొరకై క్లాసు మాసు రెండింటిని మిక్స్ చేసి మరి అందరి మన్ననలు పొందినటువంటి నాయకుడు రామన్న గారు. మరి ఆ రామన్న గారికి జీవనన్న తరపున, ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల తరపున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటే కదమకి సాథ్ రహతా హై బోల్కర్ ఈ సాబిత్ కియా హై ఆజ్ యహాన్ పర్ గవర్నమెంట్ హాస్పిటల్ మే ఆప్ దేఖియే జిత్నే లోగ్ ఖానా ఖా రహే హై యే హమారి మోహతరమా జనాబా కల్వాకుంట్ల కవిత మేడం సాహబ్ కే తరఫ్ సే జో ఫ్రీ ఖానా ఫరాహమ్ కియా జా రహా హై యే బహుత్ హీ అచ్చా హై లోగ్ ఇస్సే యహాన్ బహుత్ ఖుష్ హై ఇన్షాల్లాహ్ ఆగే భీ జో హై సో ఉన్కీ లంబీ ఉమర్ కే లియే ఔర్ ఉన్కీ తరఖీ కే లియే దువాయే కర్ రహే హై సబ్ ఔర్ ఇన్షాల్లాహ్ బహుత్ హీ కుచ్ కమ్ అర్సే మే మినిస్టర్ కే రూప్ మే దేఖనా చాహెంగే. ఆర్మూర్ కీ తరఖీ హువీ హై క్యూంకీ తెలంగాణ మే మిసాల్ మషూర్ హై రామ్ బలరామ్ కీ జోడీ, రామ్ లఖన్ కీ జోడీ, కిషన్ కన్నయ్యా కీ జోడీ. యే జోడీ కభీ నహీ టూటనే వాలీ హై. యే జోడీ తెలంగాణ కే డెవలప్మెంట్ కీ జోడీ హై క్యూంకీ జీవన్ రెడ్డి సాహబ్ జబీ భీ నామ్ లేతే హై తో కేటీఆర్ సాహబ్ కా నామ్ లేతే హై తో ఇసీ ఉస్ పే ఆజ్ హమ్ తమామ్ మైనారిటీస్ మిల్కే యే ప్రోగ్రామ్ కరే. మై తమామ్ లోగో కా ఇజార తషక్కుర్ కర్తా హూ కే ఆప్ హమ్ లోగో కే బోల్నే పర్ ఆయే ఔర్ యే ప్రోగ్రామ్ కో కామ్యాబ్ బనాయే. ఆర్మూర్ ఎంపీపీ జెడ్పీటీసులుగా బాధ్యతలు స్వీకరించిన నర్సయ్య సంతోష్లతో పాటు పిప్రి ఎంపీటీసీ సురేష్ యాదవ్లను గొల్ల కుర్మ యాదవ సంఘం సభ్యులుగా పూలమాల శాలువతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా గొల్లకురుమ యాదవ సంఘం మండల అధ్యక్షుడు బాజన్న యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా యాదవుల కోసం అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టిందని, అదేవిధంగా యాదవులకు ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తున్న గొర్రెలను పెంచుకోవడానికి షెడ్ల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గొల్లకురుమ యాదవ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేను గొర్రె మేకల పెంపకదారుల మండల అధ్యక్షుడిని. ఈరోజు గొర్రెల షెడ్ల కొరకు మన ఎంపీపీ గారికి మరియు జడ్పీటీసీ గారిని సన్మానం చేసి, గొర్రెకురుమ యాదవ్ని సన్మానం చేసి గొర్రెల షెడ్ కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మాకు 75% సబ్సిడీతోని గొర్రెలు ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఆదుకుంది. అదేవిధంగా పీపీఆర్ కానీ ఈ ఏ మందులను అంది సక్రమంగా ఇచ్చేసి మమ్మల్ని ఎంతో ఆదుకుంటుంది. అదేవిధంగా మాకు గొర్రెలు పిల్లలని కాపాడుకోవడానికి గొర్రెల షెడ్లు ఇవ్వాలని ఎంపీపీ గారికి మరియు జడ్పీడీసీ గారిని కోరడం జరిగింది. ప్రభుత్వ విద్యా విధానాన్ని ప్రభుత్వం నీరు గార్చేందుకు చూస్తుందని, ప్రభుత్వం తీరుకు నిరసనగా పీడీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన జరిగే చలో ప్రగతి భవన్ కార్యక్రమానికి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పీడీఎస్యు ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు నరేందర్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చలో ప్రగతి భవన్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టనున్న ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు వల్ల ప్రభుత్వ యూనివర్సిటీలు పూర్తిగా కనుమరుగవుతాయని, ఇప్పటికే అరాకర వసతులతో నడుస్తున్న ప్రభుత్వ విద్యా సంస్థలు పూర్తిగా మూతబడతాయని, అదేవిధంగా యూనివర్సిటీలో వీసీలను నియమించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, KG-PG ఉచిత నాణ్యమైన విద్యను అందించాలని, విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు 26వ తేదీన పీడీఎస్యు ఆధ్వర్యంలో తలపెట్టిన చలో ప్రగతి భవన్ కార్యక్రమాన్ని విద్యార్థులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు నిఖిల్, సుమలత, మహేష్, రంజిత్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పీజీలో తక్కువ మంది ఉన్నారని చెప్పేసి వేరే కాలేజ్ షిఫ్ట్ చేయడం, అదేవిధంగా వేరే కాలేజీని విద్యార్థులు వేరే కాలేజీలకు పంపించడం అనేది జరుగుతూ ఉంది. దాన్ని తక్షణమే మానుకోవాలి. పీజీ సెంటర్లో పీజీ సంబంధించినటువంటి లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలి, కానీ ఆ పీజీ కోర్సును ఎత్తివేసి అక్కడ ఉన్నటువంటి ఖాళీని ఎత్తివేసేటువంటి ప్రక్రియని మానుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం. అదేవిధంగా డిగ్రీ కాలేజీలో పీజీ కోర్సులు నడుస్తున్నాయి, ఆ పీజీ కోర్సులో కూడా సపరేట్గా అంటే పీజీకి సంబంధించిన లెక్చర్ని నియమించాలి, అదేవిధంగా డిగ్రీ సంబంధించి కూడా లెక్చర్ నియమించాలని చెప్పేసి కూడా ఈ నెల 26వ తేదీన జరిగేటువంటి చలో ప్రగతి భవన్ని కూడా విద్యార్థులు, మేధావులు కూడా కలిసి వచ్చి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అందరినీ పిలుపునిస్తూ, అదేవిధంగా కేసీఆర్ ఇకనైనా తన వివరిక శైలిని మార్చుకోవాలి, లేదంటే ఈ విద్యార్థులే తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులపై అవలంబిస్తున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట యూనియన్ నాయకులు, కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ, ఆర్టీసీ యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలతో కార్మికులపై విపరీతమైన పనిభారం మోపడమే కాకుండా వారి సమస్యలను పరిష్కరించడం లేదని, కార్మికుల సమస్యలను యాజమాన్యం పరిష్కరించాలని, అదేవిధంగా TSRTCని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులకు రావాల్సిన జీతభత్యాలు వెంటనే అమలు చేసి ఆర్టీసీ వివిధ కేటగిరీలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, కార్మికుల సమస్యలను యాజమాన్యం పరిష్కరించేంత వరకు మజ్దూర్ యూనియన్ పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మరియు 2017 నుంచి వెళ్ళి పెండింగ్ చేస్తూ వస్తున్న పే స్కేల్ను వెంటనే అమలు చేయాలి. అట్లనే చనిపోయిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు మళ్ళీ పెండింగ్లో పెట్టారు, అవి కూడా వెంటనే అమలు చేయాలి. మరియు డ్రైవర్ కండక్టర్లకు భద్రత లేకుండా పోయింది,
అది వెంటనే అమలు చేయాలి. ఇంతకన్నా ముందు ప్రభుత్వాన్ని విలీనం చేస్తామని చెప్పి 2017లో పే స్కేలు సవరణ జరిగినప్పుడు కమిటీ వేశారు. ఆ కమిటీని ఇప్పుడు సుంగలో తొక్కినారు. వెంటనే ఆంధ్రాలో సీఎం గారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి కమిటీ వేశారు. దాని విధంగానే మన తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే 2017 నుంచి రావాల్సిన మా వేతన సవరణను మరియు ప్రభుత్వాన్ని వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలి. అలాగే అద్దె బస్సుల వల్ల ఆ కండక్టర్లు ఉద్యోగము లేకుండా పోతుంది కాబట్టి అద్దె బస్సులను రద్దు చేసి ఇమీడియట్లీ మన కొత్త బస్సులను తెప్పించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పి ఈ రిలే నిరాదీక్షల సందర్భంగా కోరుచున్నాం. ఆర్మూర్ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ ఇన్స్టాలేషన్ డేను మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ గ్రీన్ నూతన అధ్యక్ష కార్యదర్శులు డికే రాజేష్, చీపూర్ గణేష్లతో పాటు కోశాధికారిగా భూసం ప్రతాప్ కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫాస్ట్ గవర్నర్ లయన్ డాక్టర్ బాబురావు ముఖ్య అతిథిగా హాజరై సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు అనేక సేవా సామాజిక కార్యక్రమాలతో లయన్స్ క్లబ్ ముందుంటుందని, పోలియో నిర్మూలనకు కృషి చేయడం జరిగిందని, విద్యార్థులకు అవసరమైన సామాగ్రిని అందించడంతో లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుండాలని, నూతన సభ్యులు సైతం లయన్స్ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 320D డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ వీరేశం, రీజనల్ చైర్మన్ లయన్ గోపాల్ దాస్, ఇన్స్టాలేషన్ ఆఫీసర్ లయన్ సంజయ్, జోనల్ చైర్మన్ లయన్ రాజన్న, సభ్యులు ప్రకాష్ రామకృష్ణ, వైద్య ప్రకాష్, ఆకుల రాజు, పోశెట్టి, సంతని విజయ్, కాంగి రాము, బారాడ్ ప్రవీణ్, సతీష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని R&B అతిథి గృహంలో సమాజ్వాది ఫార్వర్డ్ బ్లాక్ డివిజన్ స్థాయి సమావేశాన్ని జిల్లా కో కన్వీనర్ రాజేందర్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ డివిజన్ కన్వీనర్ గా మామిడిపల్లికి చెందిన కాందే శివాజీను నియమిస్తూ నియామక పత్రాన్ని జిల్లా కో కన్వీనర్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కో కన్వీనర్ మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలతో సమాజ్వాదీ ఫార్వర్డ్ పార్టీ ముందుకు వెళ్తుందని, ప్రజల్లో అసమానతలను తొలగించడానికి పార్టీ కృషి చేస్తుందని, క్రమశిక్షణతో పాటు పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పార్టీ యొక్క ఆదేశాలను పాటిస్తూ తమ బాధ్యతలను నిర్వర్తించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కో కన్వీనర్ ఉమేర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సేవ చేయడానికి నిరంతరం కృషి చేయాలని ప్రజలను మేము వేడుకుంటున్నాము. అలాగే ఇక్కడ వచ్చిన పెద్దలు అందరికీ నమస్కరించి చెప్పడం ఏంటంటే, మనలో ఎంతోమంది ఉన్నారు సమస్యలు ఉన్నవాళ్ళు, సమస్యలను పరిష్కరించుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ మన సమాజ్వాద్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో అటువంటి సమస్యలు ఉంటే ప్రతి ఒక్కరూ మన
అన్న శివాజీ అన్న దగ్గరికి వచ్చి సమస్యను చెప్పితే ఆ సమస్యకు పరిష్కారము మనము సమాజ్వాదీ ఫార్వర్డ్ బ్లాక్ ద్వారా ప్రతి ఒక్క సమస్యను నిర్ణయించుకోవడానికి మనకు అధికారం ఉంది, ప్రభుత్వాలను అడిగే అధికారం కూడా ఉంది. సమాజ్వాదీ పార్టీ నుంచి సమాజ్వాదీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి ఆర్మూర్ కన్వీనర్గా తీసుకోవడం జరిగింది. ఇకపై ఈ పార్టీని ముందుకు సాగించి అభివృద్ధి చేపడతానని మనస్ఫూర్తిగా ఈ పార్టీకి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి. వేల్పూర్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ డైనమిక్ లీడర్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ జమున హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఒక డైనమిక్ లీడర్గా ముందుకు వెళ్తున్నారని, టిఆర్ఎస్ పార్టీలో ఒక మంచి నాయకుడిగా పార్టీ సేవ కార్యక్రమాల్లో పాలు పంచుకున్న లీడర్ కేటీఆర్ అని తెలిపారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాములు, సత్యం, నవీన్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో బీసీ కాలనీలో కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీపీ జమున రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీ కాలనీలో కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, 2 కిలోమీటర్ల దూరంలో ఉండే పోస్టాఫీస్కు వెళ్ళి తీసుకునే వారిని ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బీసీ కాలనీ హైస్కూల్లో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పింఛన్ తీసుకుని వెళ్లేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్న ఆలోచనతో బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, ఆయన వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వ పాఠశాలలో పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సత్యం, ఎంపీటీసీ మహేష్, టిఆర్ఎస్ నాయకులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు రేగుల రాములు, దయాకర్, టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పింఛన్లు ప్రారంభించారు. మన కోసం కేసీఆర్ గారు, కవితమ్మ గారు, ప్రశాంత్ అన్న గారు 1000 రూపాయలు సరిపోతలేవని చెప్పేసి మాకు చేతగానుల కోసము, బీడీల కోసము, ఇంట్లో దేని ఖర్చులో సరిపోతలేవు, వాళ్ళు ఇంకా వాళ్ళు ఎదుగుతలేరు అని చెప్పేసి ఇంకా 1000 రూపాయలు పింఛన్ పెంచి 2016 పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మన గురించి ఇంత ఆలోచించి మనకు సహాయపడ్డందుకు కేసీఆర్ గారికి, ప్రశాంత్ అన్న గారికి, కవితమ్మ గారికి అందరు కూడా కృతజ్ఞత చెప్పుకోవాలని. మాకు పోస్ట్ ఆఫీస్ ఊర్లో ఉంది, దాదాపు 1.5 కిలోమీటర్ దూరం అవుతుంది. అదేవిధంగా పెన్షన్లు వెళ్ళినట్లయితే పొద్దున వెళ్తే సాయంత్రం దాకా వచ్చే పరిస్థితి లేదని చెప్పి మంత్రి గారిని కోరాను. మంత్రి గారు వెంటనే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ కాలనీ ప్రజల తరఫున మంత్రి గారికి ప్రత్యేక గురి తెలియకుంటున్నాం. ఎందుకంటే మొన్నటి వరకు 1000 రూపాయల పెన్షన్ ముఖ్యమంత్రి దయ వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా 2000 రూపాయలు పెన్షన్ జరిగింది. అలాగే వృద్ధులకు కూడా 1500 పెన్షన్ 3000 రూపాయలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తరఫున, బీసీ కాలనీ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి మరియు ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు 200 రూపాయలు ఇస్తుండే, ఆ 200 రూపాయలతో చాలీ చాలని పెన్షన్ తోటి ఇబ్బందులు పడుతున్నారు, కనీసం మందులకు కూడా ఏర్పడిపోతుండే. ముఖ్యమంత్రి ఆలోచించి ఒక తల్లికి కావాల్సినటువంటి ఒక కొడుకులు సహాయపడకపోతే తల్లికి కానీ ఇంటి ముందున్న ఆడపిల్లకు కానీ వీడి కార్మికులకు కానీ ఎవరైతే ఇంట్లో మందులకు కానీ చిన్న చిన్న ఖర్చులకు కానీ ఎంత లెక్క అయితే లేపి లెక్క చేసి దాన్ని 1000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే మొన్న ఎన్నికల్లో మేనిఫెస్టో ఇచ్చిన మేరకు జూన్ నుంచి కూడా ఈ జూన్ నుంచి 2016-3016 రూపాయలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో ఈ పాల్గొన నియోగవర్గంలో దాదాపు 54,000 మందికి 1,00,000 రూపాయలు లాభం చేకూరుతుంది. ఈ సందర్భంగా ఈ ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి ఈ బీసీ కాలనీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. జక్రాన్పల్లి మండలంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శుభోదయం స్కూల్లో విద్యార్థినులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ డీకొండ హరిత శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు నట భోజన్న, మాజీ ఎంపీపీ అనంతరెడ్డి, జక్రాన్పల్లి సర్పంచ్ జక్కం చంద్రకళ బాలకిషన్, ఆయా గ్రామాల నుండి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఆయన ఇంకా మరెన్నో రోజులు 6
ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఇంకా తన సేవలని మన రాష్ట్రానికి అందివ్వాలని బాగుండాలని కోరుకుంటూ. పల్లి మండలంలో మన గౌరవ కేటీఆర్ గారి రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా జక్రంపల్లి మండలంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున దివ్యాంగుల స్కూల్లో మరి పనులు పంపిణీ చేయడం జరిగింది. మరి మన గౌరవ కేటీఆర్ గారు ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకోవాలని, మరి ఆయన రాబోయే కాలానికి కాబోయే నాయకుడు, మరి అతను 100 సంవత్సరాలు పుట్టిన జరుపుకొని తెలంగాణను మంచిగా అభివృద్ధి పథంలో నడపాలని, ఆయన ఆరోగ్యవంతులుగా ఉండాలని ఈరోజు మా జక్రంపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాము. ఎందుకంటే యువ నాయకుడు, డైనమిక్ హీరో, మరి అతను మనకు తెలంగాణకు ఎంతో కావాల్సిన ఉద్యమ నాయకుడు. కాబట్టి ఆయన గారికి జక్రంపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ తరఫున మళ్ళొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ. బాల్కొండ నియోజకవర్గం మోర్తా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం కేటీఆర్ జన్మదినోత్సవం వేడుకలను తెరాస నాయకులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా, ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ కేక్ కట్ చేశారు. మండల తెరాస పార్టీ నాయకులు స్వీట్లు ఒకరికొకరు తినిపించుకుంటూ ఆనందోత్సవాల మధ్య కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. జై తెలంగాణ, జై కేటీఆర్, జై ప్రశాంతన్న అంటూ నినాదాలు చేశారు. మోర్తాడ్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో బుధవారం రోజున రెట్టింపు ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రమైన మోర్తాడ్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో స్థానిక సర్పంచ్ భోగ ధరణి ఆనంద్, ఉప సర్పంచ్ చొక్కాయి గంగరెడ్డి, ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, వైస్ ఎంపీపీ పాలెం శ్రీనివాస్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా బుధవారం రెట్టింపు ఆసరా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా 2016 రూపాయల ఆసరా పింఛన్లు అందించిన ఘనత తెరాసాదేనన్నారు. అనంతరం హరితహారం పథకం కింద మోర్తాడ్ కస్తూర్బా విద్యాలయంలో బోర్ వద్ద రీఛార్జ్ కిట్టు ఏర్పాటుకు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ స్వప్న, కార్యదర్శి జావిద్, జూనియర్ అసిస్టెంట్ కుమార్, సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు, ఆసరా పింఛన్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు కానివ్వండి, వికలాంగులు కానీ, వికలాంగుల ఓడియర్లు కానీ, ఇంకా ఒంటరి మహిళలు కానివ్వండి, వారి ముఖంలో చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే 2014 ఎలక్షన్లో కేసీఆర్ గారు ఇదే మోర్చాడు గడ్డ మీద 200 పింఛన్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. కిషన్ రెడ్డి గారు వారి ఆశీర్వాదం అన్నప్పుడు అధ్యక్షుడిగా అవ్వడం జరిగింది. మా చేతుల మీదుగా మేము ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉంది. ప్రతి ఇంటిలో కూడా ఒక పింఛన్ కానివ్వండి, వృద్ధాప్య కానివ్వండి, వీడియో కానివ్వండి, ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక్కొక్క కుటుంబంలో ముగ్గురు పింఛన్లు వస్తున్నాయి, వాళ్ళు చాలా ఆనందంగా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు. కేటీఆర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఆర్టీసీ అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ ఆర్టీసీ కార్మికుల ఆందోళన, రిలే నిరాహార దీక్షలు చేపట్టి నిరసన. మండలాల వారీగా కొనసాగుతున్న పెరిగిన పింఛన్ పంపిణీ ప్రక్రియ, సంతోషంలో లబ్ధిదారులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.